కవిత అయితే బెయిల్ మీద బయటకు వస్తుంది, కండిషన్స్ బెయిల్ అంటున్నారు. ఆ కండిషన్స్ ఏంటి అనేది ఇంకా బయటికి రావట్లేదు, బట్ ఎట్టకేలకు కవిత అయితే బయటకు వచ్చింది. దీని వెనుక పొలిటికల్ మోటివేటెడ్ యాక్టివిటీస్ ఏమైనా జరిగాయా? దీని మీద రెస్పాండ్ కావడానికి వస్తున్నాం. ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ పార్టీ లీడర్ ఉన్నారు, అంతో ఇంటరాక్ట్ అవుదాం. నమస్తే అండి ఇందిరా శోభన్ గారు. నమస్తే అండి. కవితకి ఎట్టకేలకు బెయిల్ వచ్చింది, సాటి మహిళగా అభినందిస్తారా? పొలిటికల్ ఈ మధ్య కాలంలో నడుస్తున్నటువంటి పొలిటికల్ కి సంబంధించినటువంటి వాళ్ళు నడిపినటువంటి బీజేపీ బీఆర్ఎస్ వ్యవహారంలో వాళ్ళు సక్సెస్ అయినట్టుగా దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే దానికి బలం చేకూర్చినట్టుగా ఇది చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ సుప్రీంకోర్టు నుంచి ఒక మూడు అంటే వాళ్ళ విచారణ పూర్తయిందని, తర్వాత ఈడీకి సంబంధించినటువంటి వాటిదైనా కానీ దాన్ని ఒక ఉమెన్ గా కూడా మేము 45 ని కన్సల్ట్ గా చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అంటే న్యూస్ లో వచ్చినటువంటి దాన్ని పూర్తి వివరాలు బయటకు వస్తాయని తెలియని పరిస్థితి. బట్ ఏదేమైనా మరి ఇదే 45 ఆ రోజు కూడా అడిగింది కదా, ఆమె విచారణకు అడిగినప్పుడు కూడా ఆమె ఇదే విషయం చెప్పింది, నేను మహిళను నాకు ఎగ్జెంప్షన్ ఇవ్వండి ఇంటి దగ్గర వచ్చి విచారించండి కూడా చెప్పింది అప్పుడు. మరి కాబట్టి ఏదైనా కూడా రాజకీయాలంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, ఏ విధంగా వ్యవహారం చేస్తుంది అనే దానికి కొంచెం అనుమానాలు మాట్లాడుకోవడానికి మరొకసారి ఇది స్కోప్ నిచ్చినట్టుగా కనబడుతుంది. బట్ ఆమెకి బెయిల్ రావడాన్ని సంతోషించాలా అన్నట్టు ఒక ఉమెన్ గా సంతోషపడాల్సిన అవసరం ఉంది. బట్ ఆమె వెళ్ళినటువంటి కేసు వివరాలు కనుక వెళ్ళినప్పుడు బాధాకరమైనటువంటి విషయం. సో ఏ ఉమెన్ కూడా ఇలాంటి కేసెస్ లో వెళ్ళొద్దని కోరుకుంటాము. బట్ అది ఎంత వరకు ప్రూవ్ అయింది ఏమైంది అనేది నిజ నిజాలు ముందు తెలుస్తాయి. బట్ ఇప్పటి వరకు ఉన్నటువంటి రిపోర్ట్ ప్రకారంగా ఆమె దీంట్లో ఉంది అనే దానికి బేస్ లోనే తీసుకుని బలంగా తనే ఏవన్ అని కింగ్ పిన్ అని రకరకాలుగా చెప్పినారు. వచ్చిన మనం పేపర్ లో చూసిన కథనాలను బట్టి చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. బట్ మనీష్ సిసోడియా గారికి 1.5 ఇయర్ తర్వాత బెయిల్ వచ్చింది, 1.5 ఇయర్ తర్వాత బెయిల్ వచ్చింది. కవిత గారికి 163 డేస్ అనుకుంటా ఈ రోజుకి తను వెళ్ళినటువంటి పరిస్థితుల్లో. బట్ అంటే చాలా సీరియస్ గా బలంగా పొలిటికల్ ఇవి కనబడుతున్నట్టుగా అయితే మనకు కనిపిస్తుంది ఈ సందర్భంలో. ఏంటి పొలిటికల్ మ్యాచ్ ఫిక్సింగ్ ఎలా జరిగింది అనుకుంటున్నారు? ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ అనేది చాలా రోజుల నుంచి కూడా వాళ్ళ యొక్క సస్టైనబిలిటీ కోసం చాలా తహతహలాడే పరిస్థితి కనబడుతుంది. బీజేపీకి ఇక్కడ బాగా వెయ్యాలి, బీఆర్ఎస్ కి తన ఉన్నటువంటి లూప్ల నుంచి బయటపడాలి, కాంగ్రెస్ ఇక్కడ సీరియస్ గా వాళ్ళు చేసేటువంటి అన్నింటిపైన ఎంక్వైరీల పేరుతో అయ్యుండొచ్చు, ఇవాళ వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ఆర్థిక పరంగా ఏ విధంగా నష్టం చేసి ప్రజల్ని అప్పుల వైపు నెట్టివేస్తున్నారో వాటి అన్నింటినీ కూడా, అది ఇరిగేషన్ అయ్యుండొచ్చు, ఎలక్ట్రిక్ పవర్ అయ్యుండొచ్చు, గొర్రెల స్కామ్ అయ్యుండొచ్చు, ధరణి సంబంధించిన విషయం అయ్యుండొచ్చు, భూముల విషయం అయ్యుండొచ్చు, నిన్న హైడ్రా అయ్యుండొచ్చు, ఇట్లా రకరకాలుగా అన్నింటిపైన కూడా ప్రెషర్ బీఆర్ఎస్ నాయకులపైన బీఆర్ఎస్ పెద్దలపైన ప్రెషర్ పడుతుంది. సో కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం యొక్క అండదండలు కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వాళ్ళ ఇద్దరి మధ్య ఒక సయ్యత కుదిరింది అని లాస్ట్ వీక్ ఇద్దరు బావబావమడుగులు ఢిల్లీలోనే మకాం వేసి చాలా ఇవన్నీ చక్కబెట్టుకుని వచ్చినారనేది కూడా మనము కథనాలుగా చెప్తున్నది విన్నాము. చాలా సందర్భంలో ఈ మధ్య కాలంలో వాళ్ళు యాక్ట్ చేసిన దాన్ని బట్టి కూడా కొంత అర్థం అవుతుంది. కథనాలు కాదు, మీ సీఎంఏ చెప్పారు కదా డీల్ సెట్ అయిపోయింది, గవర్నర్ పదవి కేసీఆర్ గాను, కేటీఆర్ కి కేంద్ర మంత్రి పదవి, రాజ్యసభ కవితకి ఇట్టేదో పదవులు వంచారు కదా మీ సీఎం. అదే పొలిటికల్ అవగాహన ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ మధ్య ఎక్కడో ఒక లైన్ కుదిరింది అనేది మాత్రం అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే మన పార్లమెంట్ ఎలక్షన్ రిజల్ట్స్ కూడా అంటే వాళ్ళకు బీజేపీ యొక్క ప్రసన్నలు పొందాలి అనుకున్న ప్రతిసారి కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ యొక్క ఔన్నత్యాన్ని ప్రదర్శించారు. సో దానికి ఏమంటారు పార్లమెంట్ రిజల్ట్స్ కూడా మనం చూసాం, వాళ్ళ ఓట్ బ్యాంక్ అంతా ఏ విధంగా షిఫ్ట్ చేపించున్నారు, వాళ్ళు అసలు ప్రచారం చేయకుండా ఏ విధంగా ఉన్నారు, ఇవన్నీ కూడా అంటే ఒక కవిత రాజకీయ జీవితం కోసం కవిత పొలిటికల్ కంపల్షన్ లో కేసీఆర్ గారు రాష్ట్రాన్ని పార్టీని అన్నింటినీ కూడా ఆయన ఏమంటారు వాటన్నింటినీ కూడా వాళ్ళ యొక్క మోకరిల్లినట్టుగా చెప్పాల్సిన అవసరం అయితే ఈ సందర్భంలో కనబడుతుంది. అంటే ఈ బెయిల్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉండదని మీరు అనేది అది ఏ పరిణామాలు చూడండి. మాక్సిమం అంటే ఒకనొక టైంలో ఇవాళ వాళ్ళ పార్టీ అందులో విలీనం అవుతారా లేదనుకుంటే వాళ్ళ యొక్క ఇంటెన్షన్ అంతా వీళ్ళ ద్వారా చేస్తారన్నది మనం వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. మాక్సిమం వాళ్ళిద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ వచ్చినారనేది మాత్రం కనబడుతుంది ఇప్పుడు ఉన్న నేపథ్యంలో. ఇప్పుడు నిన్న కేటీఆర్ 20 మంది ఎమ్మెల్యేలు తీసుకుని వెళ్ళాడు ఢిల్లీకి,
ఏంటి, ఏ ఉద్దేశంతో 20 మంది ఎమ్మెల్యేలు? అదే చెప్తున్నా ఇప్పుడు, ఎమ్మెల్యేలను తీసుకుని వెళ్ళిన హరీష్ రావు, కేటీఆర్ అందరు ఢిల్లీలో మకం వేశారు. ఏమి ఆమె వీరనారిమణియా? ఏమైనా ఏదైనా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి ఏదైనా కేసులోకి పోయినారా? లేకపోతే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి, ఈ ప్రజలకి సంబంధించినటువంటి ఇష్యూస్ పట్ల ఏమన్నా ఆమె అదే ఈ కేసుకి వెళ్ళినారా చెప్పండి? ఒక 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 దుర్మార్గమైనటువంటి, ఒక చెప్పుకోలేనటువంటి ఒక కేసు అది, ఒక లిక్కర్ కేసు. ఒక ఉమెన్ గా తెలంగాణ సాంప్రదాయాలు కాపాడుతాను ఒక ఆర్గనైజేషన్ పెట్టి ఆమె చెప్తున్నటువంటి దాంట్లో విరుద్ధమైనటువంటి పని కదా ఇది. అది నిజమా లేదా అనేది తర్వాత తన లైన్ లోకి వెళ్దాం మనం. అట్లీస్ట్ ఆరోపణ అనేది మనం పడలేనటువంటి పరిస్థితి. అలాంటి వాటి కోసము, ఆమెని కాపాడ కోసము ఎమ్మెల్యేలందరినీ బెట్టాలని వేసుకొని పోయి, వాళ్ళ అధికారంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ నుంచి అడ్వకేట్ జనరల్ తీసుకెళ్లి అప్పుడు కూడా మంత్రులందరినీ కూడా అక్కడ పెట్టేసి రకరకాలుగా విన్యాసాలు చేశారు. ఇవన్నీ తెలంగాణ ప్రజలు గమనించారు కాబట్టి ఇవాళ వాళ్ళకి ఏ స్థానం ఇవ్వాలో ఆ స్థానం ఇచ్చిన్నారు. సో ఎట్ ద సేమ్ టైం బీజేపీ ప్రసన్నం కోసం కూడా మేబీ అయి ఉండొచ్చునేమో. రేపు ఏదైనా అవసరం పడితే తప్పకుండా మేమంతా మీతో ఉంటాము, మీరు చేయాల్సింది మీరు చేయండి, మేము ఉన్నాం మీకు అనే విధంగా కూడా లైనప్ ఉండి ఉండొచ్చు. పొలిటికల్ గా స్వలాభం లేని ఏది కూడా బీజేపీ చేయదు. కాబట్టి ఆ ధోరణిలోనే మనం ఆలోచించాల్సినటువంటి అవసరం. ఇప్పుడు మీరు భావిస్తుంది ఏంటి, మోడీ ఇచ్చిన బిల్లా లేదా సుప్రీంకోర్టు ఇచ్చిన బిల్లా ఇది కవితకి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసిన జైలు వాళ్ళు ఈ మధ్య కాలంలో జరిగిన కేసులన్నీ మీరు గమనించినట్లయితే పొలిటికల్ కంపెన్షన్ లో తీసుకున్న వాటికే అవి రెండు నిర్ణయాలు జరగబడుతున్నాయి. అది మనం గమనించాల్సినటువంటి విషయం. ఈ పాయింట్ మనం నోట్ చేసుకోవాలి. మోదీ గారి యొక్క ప్రసన్నాలు పొందాలి, వాళ్ళ పార్టీకి బెనిఫిట్ జరగాలనుకున్నప్పుడు అవి ఏమైనా అయితే అవసరమైతే జైల్లో ఉంచుకుంటారు, వద్దనుకుంటే బెయిల్ ఇస్తారు. ఆ రకమైన అంటే వ్యవస్థల పట్ల నమ్మకం కోల్పోయే విధంగా ఇవాళ నరేంద్ర మోదీ నిర్ణయాలు జరగబడ్డాయని మాత్రం చెప్పదలుచుకున్నాను. అట్లా అంటే మీకు కోట్ల మీద నమ్మకం లేదంటారేమో, బట్ కోట్ల మీద నమ్మకం లేదనుకుంటే 100% కోట్ల మీద నమ్మకం ఉంటుంది. కానీ ఇలాంటి నిర్ణయాలు జరిగినప్పుడు ఆ యొక్క నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఒక ఇండిపెండెంట్ బాడీగా స్వచ్ఛందంగా పనిచేయాల్సినటువంటి వ్యవస్థలని భ్రష్టు పట్టించింది బీజేపీ కాబట్టి అనుమానాలు కలిగే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఇవాళ ఇందులో ఏమైందని తేలక ముందుకే కవిత గారికి బెయిల్ వచ్చింది అని అంటే అసలు అంటే మరి ఎన్ని రోజులు ఆమెను మీరు జైల్లో ఉంచి ఆమె యొక్క ఏమంటారు పరువుకు భంగాన్ని కలిగించినారా? ఆమె వ్యక్తిగత స్వేచ్ఛకు మీరు హరించినారా? ఇవాళ ఆమె ఈ పోయిన పరువును అంతా తిరిగి తీసుకొచ్చి ఇస్తారా? చేయలేరు కదా. బట్ ఇవాళ జరిగినటువంటి దాన్ని బట్టి తప్పకుండా పూర్వపరాలు అన్ని, ఇప్పుడు ఆమె నిందితురాలు ఉండాల్సిన అవసరం లేదంటే మరి ఎన్ని రోజులు తెలియలేదు ఆమె నిందితురాలని. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనేది ఏంటంటే బీజేపీ వాళ్ళు పెట్టినటువంటి పొలిటికల్ మోటివేటెడ్ కేసు ఇది, ఈ కేసు నుంచి మేము న్యాయ వ్యవస్థలో గెలుచుకొని వస్తున్నాము అని చెప్తున్నారు. ఇప్పుడు నిజంగానే పొలిటికల్ కేసులు అంటే వాళ్ళు కక్షపూరితంగా పెట్టారు కేసు అని అనుకుంటే మరి కేజ్రీవాల్ గారికి ఎందుకు రాలే? ముఖ్యమంత్రి గారు కదా కేజ్రీవాల్ గారు, మరి ఆయనకి ఎందుకు బెయిల్ రాలే? మనీష్ సిసోడియా 1.5 ఇయర్ ఎందుకు ఉంచుకున్నారు మీరు ఆయన దగ్గర? ఇవాళ కవిత గారే కదా అన్నింటికి, ఇప్పుడు మిగతా ఉన్నటువంటి వాళ్ళ పిల్లయ్య అయిండొచ్చు, తర్వాత మన ఏపీకి సంబంధించిన ఎంపీ కొడుకు వాళ్ళు అయిండొచ్చు, వీళ్ళందరూ కూడా వాంగ్మూలం ఇచ్చినాకనే కదా సీరియస్ గా. ఇప్పుడు వాళ్ళంతా జైల్లోనే ఉన్నారు కదా, వాళ్ళకి ఎవరికి బెయిల్ రాలేదు, వాళ్ళందరూ బయట ఉన్నారు, బయటకు వచ్చేసారు. బుచ్చుబాబు గారికి ఒక్కరికి వచ్చి ఉండండి, తర్వాతకి మళ్ళీ వెళ్ళి ఉన్నారు కదా. ఇప్పుడు ఆయన సంథింగ్ అభిలాష్ రావు తన ఉన్నారు కదా అబ్బాయి కూడా. సో అంటే వీళ్ళందరికీ కూడా వీళ్ళందరూ వాంగ్మూలం ఇచ్చిన తర్వాతనే వాళ్ళు ప్రూవ్ చేసుకున్నది ఉన్నది ఎవిడెన్స్. ఈమె కూడా నిందితురాలు అనుకున్నాక కదా మనం తీసుకెళ్ళింది, ప్లస్ ఈమె అన్నిటినీ కూడా తారుమారు చేశారని కదా. ఈడీ మొన్నటిదాకా ఇచ్చిన వాదనలు ఏంటి, ఈమె నెంబర్ 1 గా ఉంది సార్, ఈమె కామన్ ఉమెన్ కాదు, ఈమె ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉమెను, ఈమెకి ఈ సందర్భంలో బెయిల్ ఇచ్చినట్లయితే అన్ని తారుమారు అయిపోతాయని కదా వాదించింది. అంటే వాళ్ళ దగ్గర ఏం ఎవిడెన్స్ లేకుండానే వాదించిందా ఈడీ? అంటే ఇప్పుడు ఈ సందర్భంలో మనం ఒక జెన్యున్ గా ఒక సిటిజన్ గా మాట్లాడాలనుకుంటే వ్యవస్థల గురించి తప్పుపడదామా, లేదనుకుంటే వ్యక్తి చేసిన ఆరోపణరాలుగా ఉన్నటువంటి వ్యక్తి పైన మనం చేద్దామా? కాబట్టి ఇదంతా కూడా ఎట్లానంటే రాజకీయాలు భ్రష్టు పట్టిపోయినాయని చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. సో అక్కడ నుంచి ఢిల్లీ నుంచి తెలంగాణ వరకు పెద్ద ఊరేగింపుగా కవితను తీసుకుని వస్తున్నది సాధించింది. అది మరి సిగ్గుచేటు పని అండి. ఇంకొక విషయం చెప్పాలా, నేను ఆమె జైల్లో లోపలికి పోయేటప్పుడు పిడికిలు ఇలా బట్టి వీరనారిమణిలాగా చేతులు ఇలా ఎత్తి అది చూసే వాళ్ళు నవ్వుకుంటున్నారు. ఇప్పటి వరకు కవిత గారి పైన సింపతి ఎందుకు రాలో చెప్పండి. అయ్యో పాపం అని ఎవరైనా అంటున్నారా? ఆమె ఉమెనే, సాటి ఉమెనే, ఒక ఉమెన్ గా నేను అలా జరగకూడదని కోరుకుంటా. బట్ కానీ మనం వెళ్ళినటువంటివి చేసినటువంటి పనులను బట్టి మనకు ఆ క్రెడిబిలిటీ ఉంటుంది. తను ఏదో సాధించిన ఉమెన్ లాగా అలా చేస్తే ఈ తెలంగాణ రాష్ట్ర పరువు పోయింది ఆల్రెడీ. ఢిల్లీలో తెలంగాణ నుంచి వచ్చిన పొలిటీషియన్స్ అన్నా, తెలంగాణ నుంచి జరిగే లీడ్స్ అన్నా కూడా ఢిల్లీలో భయపడే పరిస్థితి ఉంది. అమ్మో మిమ్మల్ని నమ్ముకుంటే నట్టేట ముంచుతారు అనే విధంగా ఉంది తెలుసండి ఈ యొక్క కేసు ద్వారా. కాబట్టి వాస్తవాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది.
కేసీఆర్ గారు కనుక తెలంగాణ ఆయన తెచ్చినట్టుగా గుర్రాలు ఎక్కి తిరిగి ఆ రోజు వాళ్ళ నాయనని హైదరాబాద్ లో దింపి గుర్రాల మీద ఊరేగించారు చూసారా, ఇప్పుడు కూడా గలాంటి తంతే కనబడుతున్నట్టు చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇప్పుడు కవిత సాధించిన విజయం కింద చోట్ల మీరు ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ ఏంటండి సిగ్గండి, జైలు పోయి వస్తున్నామే, జైలు పోయి వచ్చి ఒక పనికి మళ్ళీ కేసులో జైలు పోయి వచ్చిన ఆమెకి ఆమె విజయం సాధించిన ఎట్లా చెప్తామండి? మీరే అది బీజేపీ వాళ్ళు కావాలని అవసరం అయినప్పుడు పెడతారు జైల్లో, అవసరం అయినప్పుడు మళ్ళీ తీసుకొస్తారని చెప్పారు కదా, అంటే పొలిటికల్ మోటివేటెడ్ కేసు అని మీరే ఒప్పుకుంటున్నారుగా. నేను రెండు చెప్తున్నాను మీకు, నేను ఇందులో కేసు లేదని నేను అన్న, కేసు ఉంది ఎందుకంటే నేను కూడా ఆ పార్టీ లో పనిచేసి వచ్చిందాన్న, ఆమ్ ఆద్మీ పార్టీ లో పనిచేసి వచ్చింది దాంట్లో, దీన్ని లేదని కొట్టిపడేదానికి లేదు, ఉన్నది కాస్త. ఆ ఉన్నది ఎంత వరకు ఉంది అన్నది అన్నది ఆ పూర్వపరాలు అన్ని వాళ్ళు బయట పెట్టినప్పుడు తెలుస్తుంది. రెండో విషయం ఏంది అని అంటే, ఇప్పుడు కవిత గారు ఇన్ని రోజులు 5 మంత్స్ దాదాపు 163 రోజులు ఆమె అందులో ఉన్న తర్వాత ఇవాళ ఆమె ఏ తప్పు చేయలేదు కాబట్టి సచ్చిదాల్ గా బయటకు వస్తుందని చెప్పడాంట్లో నమ్మే వాళ్ళకని అనిపించాలి కదండి. బిఆర్ఎస్ ఇప్పుడు ఏది మాట్లాడినా ఏం చేసినా కూడా జనం నవ్వుకుంటున్నారు, వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళు నిజంగా మేము మంచి వాళ్ళం అని చెప్తే కూడా మీరు మంచి వాళ్ళు కాదురా, మీరు దుర్మార్గం అనే పరిస్థితి ఉంది బయట. ఇప్పుడు ఇప్పుడు మరి బీజేపీ బిఆర్ఎస్ ఒకటని చెప్తున్నారు, ఇప్పుడు మీరు పెట్టిన కేసులు ముందుకు పోవా మరి? ఇప్పుడు ఇక్కడ ఈ రాష్ట్ర పరిధిలో రేవంత్ రెడ్డి ఒక జెన్యున్ గా ఒక మంచి పని కోసం ఒక కాస్ కోసం ఆయన పనిచేస్తున్నారు. సో డెఫినెట్ గా దేనికి భయపడేది లేదు, వణికేది లేదు, 100% ఎలాంటి ప్రెజర్స్ బిల్డ్ అయినా కూడా వాళ్ళు తిన్న ప్రతి రూప కక్కిచ్చేటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తీసుకున్నారు. తప్పకుండా దీంట్లో 100% తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాము. బీజేపీ వాళ్ళ వైపు నుంచి కేంద్రం నుంచి వచ్చి ఇంకేమైనా ప్రెజర్ చేసినా కూడా భయపడే ప్రసక్తి లేదని తెలియజేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు చూసారు ఈ మధ్య కాలంలో ప్రతి కౌంటర్ ఆయన చేసినటువంటి కౌంటర్ లో ఇవాళ ఇప్పటి వరకు భయపడే కదా కేసీఆర్ ఇప్పటిదాకా ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తాడు, ఎందుకు రావట్లేదు? ఫామ్ హౌస్ నుంచి భయపడి బయట రావట్లేదు, బాగలేక రావట్లేదు అంటారా? ఫామ్ హౌస్ నుంచి భయపడి బయటకు రావట్లేదు కదా ఆయన. ఇప్పుడు నిజంగా ఆయన తప్పు చేయని వ్యక్తి అయితే అసెంబ్లీలో ఎందుకు చర్చలో ఉండలేదండి? అంటే కొంతమంది హెల్త్ ఏదో బాగాలేదని చెప్పి ఈ మధ్య చెప్తున్నారు కదా. సరే ఇప్పుడు రకరకాల ఊహాగానాలు ఉంటాయి, ఒకరికి నిజంగానే ఆయనకి బాగలేకపోతే మాజీ ముఖ్యమంత్రి ఆయన బాగుండాలని కోరుకుంటాము. బట్ కానీ చేసిన తప్పులు అయితే జ్వరం వచ్చిందనో ఇంకేదో ఉందంతా చేసిన తప్పులను వదిలించే ప్రసక్తి అయితే ఉండదు. తప్పకుండా అన్ని నీళ్ళకి నీళ్లు పాలకు పాలు తింటాయి. త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా నిరూపణ కాబోతాయి. వాళ్ళు ఎన్ని రోజులకు ఉన్నా కూడా కవిత గారు ఏ విధంగా వెళ్ళొచ్చారో వీళ్ళు కూడా అదే విధంగా వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంద్ర శోమ్ గారు. సో మొత్తం మీద కవిత బెయిల్ మీద అయితే బయటకు వస్తున్నారు, దానికి కారణం పొలిటికల్ మోటివేటెడ్ అనేది విపక్షాలు అంటే ప్రత్యర్థి పార్టీలు చెప్తున్నటువంటి ఒక అభిప్రాయం. సో మోడీ ఇచ్చినటువంటి బెయిలా లేదంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి బెయిలా అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. గత 2 వారాల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఫైనల్ అయిపోయింది. సో కవిత బయట రాబోతున్నారు అనేటువంటి ఒక ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ అయితే చాలా బలంగా తీసుకెళ్ళింది తెలంగాణ సమాజంలో, తెలుగు సమాజంలో కూడా. దానికి తగిన విధంగానే దానికి బలం చేకూరేలేక కేటీఆర్ 20 మంది ఎమ్మెల్యేలతోటి సోమవారం రోజు ఢిల్లీ వెళ్ళారు. మంగళవారం రోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనుకున్న విధంగానే కవితకు బెయిల్ వచ్చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ 2 వారాల నుంచి చెప్తున్నటువంటి మ్యాచ్ ఫిక్సింగ్ బీజేపీ అలాగే బీఆర్ఎస్ మధ్య అనేది ఆల్మోస్ట్ తెలుగు సమాజం తెలంగాణ సమాజం విశ్వసించేటువంటి పరిస్థితికి వచ్చింది. సో కండిషన్ బెయిల్ తోటి ఆవిడ బయటకు వస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఒక కింగ్ పిన్గా ఉన్నటువంటి కవిత 163 రోజులు జైలు జీవితం గడిపారు తీహార్ జైల్లో. మార్చి 15వ తారీఖున ఆవిడ్ని అరెస్ట్ చేసింది సిబిఐ, తర్వాత అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, తర్వాత ఈడీ ఎంటర్ అయింది, ఈడీ అరెస్ట్ చేసింది, ఆ తర్వాత సిబిఐ ఎంటర్ అయింది. సైమల్టేనియస్గా సిబిఐ అలాగే ఈడీ ఎంక్వైరీ చేస్తూ వచ్చింది. సిబిఐ ఈడీ రెండు కూడా పిటిషన్లు వేసింది కవితని జైల్లోనే ఉంచాలని, కానీ సుప్రీంకోర్టు మాత్రం ఎంతకాలం పాటు జైల్లో ఉంచుతారు, ఇంకా జైల్లో ఉండాల్సిన అవసరం కవితకు లేదు అనేటువంటి అభిప్రాయానికి సుప్రీంకోర్టు వచ్చిన తర్వాత ఆవిడకు బెయిల్ ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ మాత్రం దీన్ని ఒక పెద్ద విజయం కింద భావిస్తూ ఉంది. సో రాబోయేటువంటి రోజుల్లో కవిత బెయిల్ తర్వాత తెలంగాణలో రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారేటువంటి అవకాశం ఉంది. ఆ పరిణామాలు రేవంత్ రెడ్డి పదవికి గండం తీసుకొచ్చి పెట్టే అవకాశం కూడా ఉంది అని చెప్పి ఒకనొక సందర్భంలో చర్చ పెద్ద ఎత్తున తెలంగాణ ఆ నెంబర్ గారి ప్రకారం
38+8+7 అనేది వినిపిస్తున్నారు. ఇంకొకవైపు హైడ్రా దెబ్బకు బడా బాబులందరూ కూడా ఓట్ అవుతున్నారు. వీళ్ళందరూ కలిసి బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎంతో కలిసి ఏదో చేయబోతున్నారు అనేటువంటి ఒక అనుమానాన్ని కూడా రేకెత్తించేలా ఇప్పుడు రాజకీయ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి కల్లవగుంట ఫ్యామిలీ మీద పెట్టినటువంటి భూ కబ్జాల కేసులు కానీ, ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ, లేదా విద్యుత్ ఒప్పందాలకు సంబంధించినటువంటి కేసు కానీ, కాళేశ్వరం సంబంధించినటువంటి కేసులు కానీ, ఇవన్నీ వేగంగా దర్యాప్తు చేస్తారా, లేదంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ అయింది కాబట్టి ఢిల్లీ ఒత్తిడితోటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆగిపోతుందా అనేటువంటి అనుమానం కూడా ఇప్పుడు లేకపోలేదు. ఇలాంటి పరిణామాల మధ్య కవిత తెలంగాణలోకి ఎంటర్ అవుతున్నారు. ఆవిడికి భారీ ఎత్తున స్వాగతం పలకడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే ఢిల్లీకి 20 మంది ఎమ్మెల్యేలతోటి, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతోటి కేటీఆర్, హరీష్ వీళ్ళందరూ హైకోర్టు అలాగే సుప్రీంకోర్టు దగ్గర మోహరించి ఉన్నారు. ఢిల్లీలో తీహార్ జైలుకి కాసేపట్లో వెళ్ళబోతున్నారు. అక్కడికి వెళ్ళి కవితను ఈరోజు సాయంత్రం 5 గంటల లోపల తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఆవిడికి స్వాగతం పలకడానికి, ఆవిడ విజయ గర్వంతో బయటికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఢిల్లీ నుంచి తెలంగాణ వరకు ఒక పెద్ద ఈవెంట్ లాగా కవిత బెయిల్ ఎపిసోడ్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కల్లగుంట ఫ్యామిలీ అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు, సోషల్ మీడియా యాక్టివేట్ అయింది. కవిత బెయిల్ని ఒక ఫెస్టివల్ లాగా, ఒక సెలబ్రేషన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా భారీగా చేశారు. అలాగే తెలంగాణ భవన్ దగ్గర సంబరాలు కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేసుకుంటూ ఉన్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో ఈ బెయిల్ అనూహ్యమైనటువంటి రాజకీయ పరిణామాలకు దారి తీస్తుంది అని చెప్పి మనం చెప్పచ్చు. ఎలాంటి పరిణామాలు రాబోయేటువంటి రోజుల్లో ఉండే అవకాశం ఉందనే దాని మీద మీరు కూడా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.